ఇక గ్రామ స్థాయి నుంచి ముఖ్య నేతగా ఎదిగి ప్రజలకు సేవలు అందించిన చినబాబు అలియాస్ తప్పెట నాగేశ్వరరెడ్డి ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. నల్లారి కుటుంబానికి ముఖ్య అనుచరుడైన చినబాబు మృతికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి, నల్లారి సంతోష్ కుమార్ రెడ్డిలు సంతాపం తెలిపారు. చినబాబు కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబీకులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అందరితో కలివిడిగా ఉండే మాజీ ఎంపీపీ చిన్నబాబు అలియాస్ నాగేశ్వరరెడ్డి హఠాన్ మరణం చిత్తూరు జిల్లా కేవీపల్లిలో విషాదం నింపింది. 58 ఏళ్ల నాగేశ్వరరెడ్డి గతంలో బైపాస్ సర్జరీ చేసుకున్నారు. అయితే ఆయన ఈ మధ్య ఆరోగ్యంగానే ఉంటూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూడా విస్తృతంగా పాల్గొన్నారు. నల్లారి కుటుంబానికి ముఖ్య అనుచరుడిగా ఉండే చిన్నబాబు లేరని తెలియడంతో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి నూతన కాల్వ గ్రామానికి వచ్చారు. చిన్నబాబు పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగిన ఆయన సమాధి వద్ద కిరణ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం చిన్నబాబు సతీమణి ఉదయశ్రీతో పాటు కుటుంబ సభ్యులను మాజీ సీఎం ఓదార్చి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి. ఎన్నికల సమయంలో ఎంతో ఉత్సాహంగా పనిచేసిన చిన్నబాబు మృతితో పార్టీ నేతలు కార్యకర్తలు షాక్ గురయ్యారు. పీలేరులో ఆయన గుండెపోటుతో చనిపోవడంతో కుటుంబ సభ్యులు నాగేశ్వరరెడ్డి పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామమైన కేవీపల్లి మండలం నూతన కాల్వకు తరలించారు. అందరూ చిన్నబాబుగా పిలుచుకునే నాగేశ్వరరెడ్డి మరణవార్త విని నేతలు కార్యకర్తలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయన్ను కడసారి చూసేందుకు తరలివచ్చారు. ఏపీ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నాగేశ్వరరెడ్డి అంత్యక్రియలను దగ్గరుండి పర్యవేక్షించారు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే చిన్నబాబు మృతి తీరని లోటన్నారాయన. నాగేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. నాగేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను కిషోర్ కుమార్ రెడ్డితో పాటు టీటీడీ బోర్డు మెంబర్ చల్లా రామచంద్రారెడ్డి, పీలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి, ఇతర నేతలు కార్యకర్తలు పరామర్శించారు. సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాగేశ్వరరెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీ మండలాధ్యక్షునిగాను ఎంపీపీగాను సేవలు అందించారు. ప్రతి ఎన్నికల్లో కూడా నల్లారి కుటుంబంతో ఉంటూ వారి విజయానికి తనవంతు కృషి చేశారు. కార్యకర్తలతో ప్రజలతో కలుపుగోలుగా ఉండే నేతగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలకు అతీతంగాను అందరి అభిమానం చురుగున్నారు చిన్నబాబు. నల్లారి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలికిన చిన్నబాబు ఎంపీపీగా ప్రజల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేసేవారని గుర్తు చేసుకుంటున్నారు స్థానికులు. నాగేశ్వరరెడ్డి సతీమణి ఉదయశ్రీ కేవీపల్లె జడ్పీటీసీగా ఎన్నికయ్యి రాజకీయాల్లోనూ భర్తకు చేదోడు వాదోడుగా కొనసాగుతున్నారు. మంచి భవిష్యత్తు ఉన్న నేతగా గుర్తింపు పొందిన చిన్నబాబు అలియాస్ నాగేశ్వరరెడ్డి మరణంపై పార్టీలోనూ ప్రజల్లోనూ ఆవేదన వ్యక్తమవుతోంది.